అంతా చెప్పగానే నచ్చేసి ఓకే చెప్పేశారంట. తర్వాత బాగా నచ్చేసిన సినిమా అయిపోయిందట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కంపెనీలోకి వెళ్ళిపోతే హనుమాన్ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చి ఓకే చెప్పేసి, అయితే ఓ చిన్న తెలుగు సినిమాలా మొదలైన ఈ సినిమా ఇంత పెద్ద చిత్రంగా మారుతుందని అయితే అస్సలు అనుకోలేదు. నిన్న ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూస్తూ ఉంటే వాళ్ళ అరుపులు కేకలు విని ఆనందంగా అనిపించింది. అందరికీ నా పాత్ర బాగా నచ్చింది. కొంతమంది ఫస్ట్ హాఫ్ లో నువ్వే హీరో అంటూ ఉంటే సంతోషంగా అనిపించింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉందని నాకు తెలీదు. తెరపై అందరితో కలిసి చూసినప్పుడు సర్ప్రైజింగ్ గా అనిపించింది. హనుమాన్ కి ముందు నాకు మంచి అవకాశాలేం రాలేదని చెప్పాలి, ఎందుకంటే ఎవరికైనా ఒక హిట్ పడ్డాకే కదా వారిపై దృష్టి పడేది. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను. నాకు నటనా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు అంటే ఇష్టం, అలాగే డాన్స్ అంటే ఇష్టం. అలాంటి పాత్రలు వచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. నేను సెట్ లో ఉంటే గనక ఫోన్ చూడను, క్యారవన్లోకి వెళ్ళను, అందరినీ పరిశీలిస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. తమిళ హీరో విజయ్ గారిని చూసి నేను ఈ విషయాన్ని అలవర్చుకున్నాను. ప్రస్తుతం తెలుగులో అల్లరి నరేష్ గారితో ఒక సినిమా చేస్తున్నాను అంటే మన ధామ అదే రెడ్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వంటి సినిమాలతో మనకు బాగా చేరువైనటువంటి అమృత అయ్యర్ ఈ విషయాలన్నీ చెప్పుకురావడం జరిగిందనమాట.